నమస్కారం అన్న. ఇని ఏం మాట్లాడుతున్నాను నేను, ఫస్ట్ సినిమా నాకే, ఫస్ట్ సినిమా కాబట్టి ఇంకా 4 సినిమాలు చేస్తే కానీ ఏం మాట్లాడాలో నేర్చుకోవాలి నేను కూడా. ఇప్పుడు అర్థమైంది నాకు హీరోలు ఇక్కడికి వచ్చాక ఎలాగ ఉంటుంది అనేది. టీవీలో చూస్తుంటాను కదా, ఓహో సినిమాల్లో ఇరకదీస్తారు అన్ని చేస్తారు, ఇక్కడికి వచ్చేవాడు మాత్రం ఈ అన్న అంటుంటారు. ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్స్ వస్తున్నాయండి. మా డైరెక్టరు, నా ఫ్రెండు, నా హార్ట్, 18 సంవత్సరాలు మా ఇద్దరు సంసారం. నిజంగా రాయలసీమ, శ్రీకాకుళం సంబంధం లేని ఏరియాలు, మధ్యలో 3 రాష్ట్రాలు, ఆ చివర రాయలసీమ, ఈ చివర శ్రీకాకుళం, అటు ఎండో ఇటు ఎండో, ఈ 2 ఎండలు ఎలా కలిసినాయో అర్థం కావట్లేదు కదా మీకు. ఇది 18 సంవత్సరాలు మా ఇద్దరిని కలిపింది. ఈరోజు బతికలేరు కానీ మహానుభావురాలు గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి గారు బామ్మగా చేసింది నిర్మలమ్మ గారు, ఆవిడ దయ. ఆవిడకి నిజంగా మా ఇద్దరిని, ఇక ఆవిడ బతుకుంటే వెళ్ళి మేము బ్లెస్సింగ్ తీసుకుందాం, ఆవిడ లేరు కాబట్టి. అమ్మా మా ఇద్దరిని ఆశీర్వదించు. సినిమా పాఠాలు నేర్పిన మహాతల్లి ఆవిడ మా ఇద్దరికి. సినిమా అంటే ఏంటో నేర్పింది ఆవిడ మాకు, సినిమా కష్టాలు అంటే ఏంటో నేర్పింది ఆవిడకి. ఆవిడకి మా ఇద్దరు రోజుకి 4 గాయలు పెట్టేవాళ్ళము. ఎందుకు పెట్టేవాళ్ళము అంటే ప్రపంచంలో అంతమంది హీరోలతో యాక్ట్ చేసిన ఆవిడ తప్ప ఇంకెవరు లేరు. అన్ని సినిమాల గురించి మాకు చెప్పేది మా ఇద్దరికి. సగం సినిమా మేము అక్కడే నేర్చుకున్నాం. ఇది ఆవిడ నిజంగా ఆవిడకి లైఫ్ లాంగ్ మేము గుర్తుపెట్టుకుంటాం ఆవిడని. అంతేనా? అంతే అంతే. ఇప్పుడండి, ఇప్పుడు శంభో శంకర్ కథ గురించి వస్తే, సినిమా గురించి వస్తే, ఈ సినిమా కథను తీసుకొని ఫస్ట్ కథ అయిపోయింది. ఇద్దరు 2 సంవత్సరాలు కూర్చున్నాం, తిండి లేవు, తిప్పలు లేవు, ఏమి లేవు, పొట్టలు మాడిపోతున్నాయి. ఏది ఇలాగ తగ్గానంటే ఇదేదో నేను 6 ప్యాక్ కోసం ట్రై చేసి తగ్గలే. ఈ 2 ఇయర్స్ సరిగ్గా తిండి లేక తగ్గాను నేను. దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజ్ లేవు, కొంచెం వర్కౌట్ అయ్యి కొంచెం బాగా వెళ్ళిపోయింది. లేకపోతే ఆ బాణం పొట్టకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? 2 ఇయర్స్ మా పెళ్ళైన కొత్తలో నాకు 1 సంవత్సరం అయిన తర్వాత 1.5 సంవత్సరాల్లో చిన్న పాప పుట్టిందండి. వాళ్ళు వెళ్ళిపోయి 1 ఇయర్ అవుతుంది. ఇక మా మహానుభావుడు నా ఫ్యామిలీని వదులుకోను, నీ ఫ్యామిలీని వదులుకో అని చెప్పి నా ఫ్యామిలీని కూడా శ్రీకాకుళం పంపించాడు. వాళ్ళ ఆవిడ ఇక్కడే ఉంటుంది బాబు. బాబు ఇంటికి వెళ్తే ఇదంతా అనుకొని వద్ద అర్ధరాత్రి 1 గంట 2 గంటలకు వెళ్తే మెడబెట్టి గంటేస్తుందంట. ఇప్పుడు ఇంకేంది సంవత్సరం జాతర, వెళ్ళి శంకర్తో చేసుకో, ఇద్దరు పెళ్లి చేసుకోండి, వెళ్ళి పోయాను అంటారు. నా శ్రీకాకుళం నుంచి అలాగ ఫోన్లు, ఇక్కడ ఈవిడ వాళ్ళ ఆవిడ అలాగా. అంటే ఒక సినిమా చేయాలంటే ఇది కొంతమందికి అర్థం కాదమ్మా, అర్థం చేసుకుంటే డైరెక్టర్లు కానీ హీరోలను కానీ సినిమా కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది అర్థం చేసుకోండి, సినిమా గురించి తెలియని అర్థం చేసుకోండి. ఇంట్లో ఉన్న ఇళ్ళైనా అమ్మమ్మలైనా బామ్మలైనా ఎవరైనా సరే సినిమా అంటేనే ఇక మరి వాడికి ఇంకా సంసారంతో పని లేదని అర్థం. ఇది నిజం, సినిమాతోనే సంసారం చేస్తారు సినిమా వాడు. మరి సినిమా వాడు సినిమాతోనే సంసారం చేస్తేనే మీ సంసారం బాగుంటుంది ఇంట్లో. ఇది అందరికీ కనెక్ట్ అవ్వాలి, అందరికీ అర్థం అవ్వాలి. ఎందుకంటే మరి సినిమా వాడికి అది ఉండాలి. మరి 24 గంటలు సినిమా, కూర్చుంటే సినిమా, పడుకుంటే సినిమా, ఏదైనా చేస్తే సినిమా, నీళ్ళు తాగితే సినిమా, అన్నం తింటే సినిమా, పరిగెడితే సినిమా, కూర్చుంటే సినిమా, సినిమా 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 సినిమా. అది తప్ప మా ఇద్దరికి వేరే యావ్ లేదు ఇంకా. ఎందుకనేసి చెప్పానండి. సరే ఇప్పుడు ఈ కథ గురించి ఎలాగంటే అండి, ఫస్ట్ ఈ కథ పట్టుకొని ఇప్పుడు అందరూ షాక్ అవుతారు. ఒక మాట చెప్తే త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళాను నేను కథ పట్టుకొని. అంతకుముందు అలా యాక్ట్ చేశాను ఒక క్యారెక్టర్. ఆయన అన్నాడు కమెడియన్లో బలమైన కమెడియన్ శంకర్లు అన్నాడు. బలం ఏంటండి అన్న? అంటే కొంచెం గట్టి ఒళ్ళు, ఉడుమునట్టు ఒళ్ళు నీది, అట్టంట కమెడీయను నువ్వు. నువ్వు కూడా కామెడీ చేస్తున్నట్టు అప్పుడు నేను మంచి తెలుగుండేవాడిని, పందికొక్కులాగా ఉండేవాడిని. అప్పుడు జబర్దస్త్ చేసినప్పుడు బాగా తినేవాళ్ళమే. శ్యాంప్రసాద్ రెడ్డి గారు బాగా డబ్బులు ఇచ్చేవారు అప్పుడు మాకు, కడుపునట్టు తిండి ఉంటుంది అప్పుడు మాకు. ఆ చేసినప్పుడు ఒక్కరోజు చేశాను. సరే కమెడియన్లో బలమైన కమెడియన్ శంకరు, నీ బాడీ కానీ నువ్వు కానీ మంచి అలా ఉంటావని అనేవాడు. అవునా సార్, థ్యాంక్ యూ సార్. క్యారెక్టర్ ఏంటంటే ఒక్కరోజు ఒక్కరోజు అని అన్నాడు. సరిపోయింది, నెక్స్ట్ సినిమాలు ఉంటుంది నీకు, మీ దేవుడు కళ్యాణ్ బాబు గారిది అజ్ఞాతవాస, అదిరిపోద్దన్నాడు. అదిరిపోద్దా, ఓకే సార్ అని అన్న. సినిమా స్టార్ట్ అయింది, మ్యాటర్ రాలే, ఫోన్ రాలే, సినిమా ఏమో షూటింగ్ అయిపోతుంది, నేనే వెళ్ళి కలను. ఇక వాళ్ళు చెప్తున్నారుగా, ఇస్తానన్నారుగా, ఇంకెందుకని చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఏబీజీలో ఉంటారు వాళ్ళని, మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం, అన్నీ తెలుసు కూడా మనం. ఏంటో వ్యాసం అన్నారని అంటే ఓ నువ్వు అందరిలాగా నువ్వే తెలగరాని అంటారు. మళ్ళీ నా గురించి తెలుసు, అందరి దగ్గర పని చేసి వచ్చాను నేను, బేసిక్ అందరి దగ్గర వర్క్ చేసి వచ్చా. అయిపోయింది, రాలేదు. అలాగే 4-5 డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు ఇలాగే నేను ఆఫీస్కి వెళ్ళి ఇలా చెప్తుంటే నెక్స్ట్ సినిమాలో మన దగ్గర పెద్ద శంకర్ ఇలాగలగా అన్నారు.
వీళ్ళు ఎవరిని వదలని అందరి దగ్గరికి కదొట్టుకుని వెళ్ళాను నేను. తర్వాత ఎలాగెళ్ళానంటే, నువ్వేమైనా డబ్బులు పెడతానో సగం డబ్బులు నన్ను పెట్టమంటావు అని వారు ఫస్ట్, నేను డబ్బులు పెట్టు మీరు సగం పెట్టడం మేడం, నువ్వేం డైరెక్షన్ చేస్తున్నావో ఏం చెప్పి లేదండి నేను, మరి ఇంకేం చేద్దాం సినిమాకి నేనే హీరో అన్న. అవునా, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలన్న త్రివిక్రమ్ గారు, డబ్బులు పెట్టండి అన్న. డబ్బులా, ఏం మాట్లాడుతున్నా. అవునండి నేను మీ దేవుడు షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాను. అవును దేవుడితో చెయ్యండి, ఆయనతో 100 కోట్లు, నాకు 2 కోట్లే, 2 కోట్లు తీయండి, 8 కోట్లు వస్తాయి. రాకపోతే అమ్మ మీ మొహం మేము ఇంకా ఇంకా మేము మీకు కనబడండి నేను అన్న ఎలాగన్నా, కావాలంటే ఎక్కడ సంతకం పెడతా అక్కడ సంతకం పెట్టండి, ఎందుకంటే మా కథ మీద ఉన్న మా నమ్మకం. 2 కోట్లు పెట్టండి సార్ మీకు అది లేవా, ఎందుకు లేదు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు చిన్న సినిమాలు చేస్తాను నేను సంపాదించలేదా, 2 పెట్టండి సార్, నమ్మకం లేకపోతే ఎలాగ మరి వాళ్ళని చేయించుకుంటారు బలమైన కమిడీ అని అన్నారు, పెట్టండి సార్ నేను చేస్తా, మాకు నమ్మకం ఉంది సార్ కథ మీద, ప్లీజ్ సార్. బయట సినిమాలు లేవు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఖాళీ ఇంట్లో కూర్చోవాలా సార్, సినిమా ఒకటి పని ఉండాలి కదా, అది యాక్టర్ అవని టెక్నీషియన్ అవని ఎవరైనా వాళ్ళు పని వాళ్ళకి ఉండాలి, ప్లీజ్ సార్ నాకు ఒక పని కల్పించండి, 2 కోట్లు పెట్టండి సార్ సినిమాకి. ఏం శంకర్ నువ్వు అన్నాడు, ఏం సార్ ఏంటండి, వైజ్ఞాత వాసు అయిపోయిన సంవత్సరం రాగు, 2 సంవత్సరాలు ఆగు నేను ఇది సినిమా చేస్తాను, 2 సంవత్సరాలు ఆగల సార్, అలాగే సార్. సరే సార్. దీని తర్వాత దిల్రాజు గారి దగ్గరికి వెళ్ళా సార్, ఆయన పాప మీద హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన హాస్పిటల్లో ఉండగానే నేను ఆయన దగ్గర వర్క్ చేసాను, ఇంతకుముందు బాయ్గా పనిచేసాను ఆయన దగ్గర నేను సార్, ఎలాగనగానే ఒరే ఇప్పుడు మరి సినిమాలు అన్నీ అయిపోయినాయి కదరా, అప్పుడు ఫోన్ చేసి ఉంటే లేదండి వ్యాసం కోసం కాదండి. అవునా చూడాలని ఉందా, అవునండి చూడాలని, చాలా రోజులు అయింది మేము మనసు. సరే అయితే ఇక్కడ జేజే హాస్పిటల్లో నేను వచ్చాను అన్నాడు. పాప ఆయనకి ఏదో చేయి నొప్పి అయితే అక్కడికి వెళ్ళాడు పాపం, వెళ్ళి అలా కూర్చున్నాడు, ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పు అని ఇలా అన్నాడు. ఎలా చేయనుకుని, ఏం లేదు ఒక 2.5 కోట్లు 3 కోట్లు బడ్జెట్ పెడతారు సినిమా చేస్తారు. ఒరే ఇప్పుడు హాస్పిటల్లో నన్ను అదే మాట్లాడుతాను, ఇప్పుడు డబ్బుల గురించి మాట్లాడకరా, ఇప్పటికే డబ్బులు అటు ఇటు ఇది ఏ సినిమాలు తీస్తానో నాకే తెలియదు, ఆ సినిమాలు హీరోలు ఎవరో తెలియదు, ఆ డైరెక్టర్లు ఎవరో తెలియదు, ఎన్ని సినిమాలు నడుతున్నాయో నా బ్యానర్ నాకు అర్థం కాదు సత్తుంటే, మళ్ళీ నువ్వు డబ్బులు పెట్టమని నువ్వు ఏంట్రా ఏంటంటే, లేదండి కొంచెం పెట్టండి సార్, కొంచెం మీరు ఒక 3 కోట్లు పెట్టండి, ఒక 13 కోట్లు వస్తాయి మీకు కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోండి సార్ అన్న. 3 కోట్లు పెడితే 13 కోట్లు వద్దా, అవును సార్ నమ్మకం సార్ కథ మీద నమ్మకం, నేను కష్టపడతాను సార్, మా డైరెక్టర్ బాగా రాసుకున్నాడు చేయండి సార్ అన్న. సరే చేద్దాంరా, నాకు కొన్ని సినిమాలు ఉన్నాయి అయిపోయినాయి చేద్దామన్న. పాపం ఎవరు చేయను నాన్నలే చేద్దాం అన్నారు, చేద్దామంటే రేపు ఎల్లుండి ఏదో చెప్తూ పాతుంది కదా, చేద్దాం 2 సంవత్సరాలు ఆగాను ఒకరు. ఇంకొక హీరోకి ఫోన్ చేశాను, పాపం ఆ హీరో పేరు చెప్తాను, అరవింద్ గారు అలా చిన్న అబ్బాయి నాకు కొంచెం పరిచయం. శిరీష్ గారు నమస్కారం అన్న. నమస్కారం శంకర్, ఏంటి ఎలా ఉన్నావు, బాగున్నా. ఆ బాగున్నానండి. ఏం లేదండి మంచి కథ ఉంది మీరు చేయాలంటే. ఏ లేదే మొన్న ఒక కథ ఏమన్నా నాకు నచ్చలేదు, ఇప్పుడు చేస్తాను. అవి ఎవరు హీరో మీరు కాదు నేనన్న, ఏదేది మళ్ళీ చెప్పానండి, హీరో మీరు కాదండి నేనన్న. ఓహో నీకు తెలిసిపోయిందా అని అన్నాడు. తెలిసిపోవడం ఏంటండి, అదేం లేదు కాదు శంకరు అని చెప్పి 4 సార్లు ఫోన్ చేస్తే 4వ సారి అన్నాడు. ఇంకా గీతాడ్స్ నా చేతికి రాలేదు, వచ్చిన తర్వాత మన ఇద్దరమే చేసుకుందాం, నువ్వు వాళ్ళ కంగారు పడకన్న, మళ్ళీ మా నాన్న తెలితే బాధ చేస్తాడు, నిన్ను కూడా బయటికి వెళ్ళి ఇద్దరిని బాధ చేస్తున్నాను, ఇప్పుడు నా మీద కొంచెం ఆయన టెన్షన్ ఉన్నాడు, నువ్వు నన్ను కంగారు పెట్టికి నువ్వు కొంచెం అది ఈ లోపు కొంచెం మన హ్యాండ్ ఓవర్కి వచ్చేస్తే మనం నీతోనే చేస్తా రోజుకి 10 సినిమాలు నీతోనే చేస్తాను అన్నాడు. ఆయన 10 సినిమాలు చేస్తాను సార్, ఓకే అయిపోయింది. ఒకరోజు అన్నపూర్ణ శివ రెకన్స్లో అనిల్ రావుపూడి గారి షూటింగ్ అవుతుంది, రవితేజ్ గారిది. 2 రోజులు షూటింగ్ ఆపేశాడు ఆయన నా దెబ్బకు, కాలండి దిల్రాజు గారు అనిల్ రావుపూడిని అడగండి. శంకర్ వచ్చాడండి అని అన్నాడు. శంకర్ ఇడా ఎవరు మొన్న సినిమా చేశాం కదా బెంగాల్ టైగర్, మళ్ళీ ఎవరైనా ఏం లేదు వాడికి వ్యాసం అంటే, ఏం లేదనుకుంటాండి అని అండి. ఒక్కో రోజు వ్యాసం ఉంటే అది సప్తగిరి గడ పట్టుకెళ్ళిపోయాడు అన్న, సప్తగిరి గడ పట్టుకెళ్ళిపోయా పాప మీడికి లేదా, సరే రమ్మని అన్నాడు. ఏంటన్నా లోపల కూర్చున్నాడు, డోర్ వేసాడు 2.5 గంటలు కూర్చున్నామండి ఇద్దరు ఉన్నాం. 2.5 గంటలు హీరోవా, ఇప్పుడు నీకు ఏం తక్కువ హీరోగా చేస్తానో చెప్పు అన్నాడు. మరి నాకు కొంచెం ప్రాబ్లం ఉందండి, నాకు సినిమాలు బయట సినిమాలు రావట్లేదు, కొంచెం పూట కట్టట్లేదు, డబ్బులు కూడా లేవు, ఏదో ఒకటి చేయడానికి హీరో చేయాలరా, అంటే హీరో అంటే ఏదో ఒకటి చేయడానికి బతకడానికి హీరో అయిపోవాలా, మరి నాకు అది తప్ప వేరే తెలియదు అని. హీరో అంటే నాకు పని చేయాలి సార్, నాకు హీరో వెళ్ళనివ్వండి మీ సినిమాలు చేస్తానన్నా, మెయిన్ వెళ్ళనివ్వండి సార్ చేస్తాను పర్లేదు నేను ఆయన. ఒకరు నువ్వు మాట్లాడుతుంటే ఒక 20 ఏళ్ళ క్రితం నా లైఫ్ నాకు గుర్తొస్తుంది అన్నాడు ఆయన. చాలామంది అమాయకుల్ని తొక్కేసి వాళ్ళ పొట్టలు కొట్టేసి చాలామంది ఎక్కేసి బతికేస్తున్నారా, ఒక 20 ఏళ్ళ జీవితం నాది అలాగే, కిందట 20 సంవత్సరాల క్రితం జీవితం నాది అలాగే అయిందిరా, చాలామంది నన్ను రకరకాలుగా, ఎందుకంటే మనకి ఇది అప్పుడు తక్కువ, అలాగే నువ్వు కూడా అంతే కదా, తాళాలు కొట్టవు తబలాలు కొట్టవు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు అసలు నువ్వు వెళ్ళవు,
ఏదో వస్తే చేసుకుందామనే రకం. అర్థమైంది. ఇప్పుడు ఏంటి ఈ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయాలా అన్నాడు. మరి డబ్బులు ఎట్టండి సినిమా ప్రొడ్యూస్ చేయని నేను హీరోగా చేస్తాను. ఉండరా కంగారు పెట్టికి ఎంత పెద్ద బండరా వేస్తాను నా నెత్తి మీద అని అన్నాడు ఆయన. అంటే నా జీవితాన్ని ఆయన చేతిలో పెడతానని ఆయనే చెప్పాడు నోట్ అంట. అంత మాట్లాడాడు, అంత సూపరు, అంత అయిపోయింది. ఒక్క అమెరికా వెళ్ళి వచ్చేసిన తర్వాత ఒక సినిమా ఉందిరా దావనీర చేద్దాం అన్నాడు. ఓకే అంటే తప్పమాట అండి, ఎవరు చేయని నాన్నలే అందరూ చేస్తానన్నారు. అందరికంటే ముందు నా బాధని, మా డైరెక్టర్ శ్రీధర్ బాధని, మా కష్టాన్ని, సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుంటే ఎక్కడో నెల్లూరులో ఉన్న రమణారెడ్డి గారు అర్థం చేసుకున్నారు. చెప్పగానే ఉరుకులు పరుగులతో సినిమా అంటే నాకు ఇష్టం అండి, శంకర్ గారు అంటే నాకు ఇష్టం, ఆయన కామెడీ అంటే నాకు ఇష్టం, శ్రీధర్ గారు మీ కథ నాకు బాగా నచ్చింది, ఇంకెనక ముందు మాట్లాడలేదు, ఇంక మీరెవరు బయటికి ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, పదండి మనం సినిమా చేద్దామని ఆ మాట ఈరోజు ఇది కనబడుతుందండి. ఇదంతా ఆ ఒక్క మాటే అన్నాడు. ఆ మాట తర్వాత చిన్న ప్రాబ్లం కూడా మాకు ఆయన చేయకంట, చిన్న డిస్టర్బ్ కూడా అవ్వకంట, డబ్బులు పెట్టడం నెల్లూరు వెళ్ళిపోడు, డబ్బులు పెట్టడం నెల్లూరు వెళ్ళిపోయి ఎక్కడ ఎప్పుడు ఉండడు ఏమండి తాజ్లో కానీ అందులో ఎక్కడైనా రూమ్ వేద్దామని డైరెక్టర్ అంటే లేదు మన ఆఫీస్ ఉంది కదా మన ఆఫీసులో పడుకో ఆఫీసులో పడుకుందిరా. అది కాదు సార్ అక్కడ మంచి ఆఫీస్ అంటే సోఫాలు ఉంటాయి పని నాకు సోఫా చాలండి సోఫాలో పడుకుంటున్నా అన్నాడు. అంటే ఈయన బడ్జెట్ ఈయనకే తెలిసి ఆ బడ్జెట్లో సినిమా ఎలా తీయాలి, ప్రతిదీ ఖర్చు ప్రతి రూపాయిని ప్రతి పావులని క్లారిటీగా లెక్కేసుకొని నీట్గా ఒక క్లారిటీతో సినిమా ఇండస్ట్రీకి వచ్చాడండి. ఎట్టంటి వాళ్ళని కాపాడుకుంటే నాలాంటి శంకర్లు శ్రీధర్ లాంటి శ్రీధర్లు చాలామంది ఇండస్ట్రీకి వస్తారు చేస్తారు అందరికీ ఉపయోగపడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అదే చెప్తాను మాట్లాడితే మాత్రం మధ్యలో స్టక్ అయిపోతుంది మరి మీరు ఎత్తుకోవాలి ఇప్పుడు టక్కమని ఉన్నది మాట్లాడేది ఇంక తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు నాకు మళ్ళీ ఎందుకని. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇంకో మాట అయితే నేను ఎవరిని తక్కువగా చూసి ఎవరిని కించపరిచి మాట్లాడలేదు. నేను అందరి దగ్గర పనిచేసి వచ్చాను. నాకు ఇండస్ట్రీలో చాలామంది గురువులు ఉన్నారు, గాడ్ ఫాదర్లు ఉన్నారు. నాకు కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ టైమింగ్స్ బట్టి కొంచెం అటు ఇటు అవుతే తప్ప అందరూ నేనంటే ఇష్టమే. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు దిల్రాజు గారి దగ్గర నుంచి, నల్లమల శ్రీనివాస్ భుజ్ గారి దగ్గర, వినాయక్ గారి దగ్గర నుంచి, అనిల్ రాపూర్ గారి దగ్గర నుంచి, హరిశంకర్ గారి దగ్గర నుంచి, మన కొరటాల శివ గారి దగ్గర నుంచి అందరిని నేను ఇష్టమే. అందరూ నేను ఇష్టం ఎందుకంటే నేను ఎక్కడ కెలుక్కోలేదు, అందరికి తెలిసి ఇది. నేను ఎక్కడ నేను ఏం మాట్లాడిన బేసిక్గా అందరికి తెలుసు. శంకర్ గారు ఆడి శ్రీకాకుళం నుంచి వచ్చిన ఆడికి ఏది తెలియలేరా అలా అంటారు. అది దాన్ని కాపాడుకున్నాను నేను, అది ఒకటి సవాల్ నాకు. ఈరోజు నన్ను కాపాడుతున్న ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆ ఒక్కడు ఎవరంటే 10 రోజుల నుంచి నా సినిమాను ఫాలో అవుతున్న జనాలు ప్రేక్షకులు వాళ్ళు మాత్రం నన్ను కాపాడుతారు ఆ నమ్మకం నాకుంది. భయ్యా బ్రదర్స్ సిస్టర్స్ మీరు పెట్టే కామెంట్స్ ప్రతిరోజు చదువుతున్నాను, మొన్న 70లో నా నెంబర్ ఇచ్చాను, 30 లక్షల మంది ఫాలో అవుతున్నాను వాళ్ళు చూస్తే చాలు నా సినిమాకి. ఆ మీ 30 లక్షల మంది నా సినిమా చూస్తే చాలు మా ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేస్తాయి. ఇది మీ మీదే పెట్టుతున్నాను, మీరే చూస్తున్నారు కాబట్టి, మీ అందరికి తెలుసు కాబట్టి. మీ అందరికీ నేను మా సినిమా డైరెక్టరు జీవితాంతం ఇలా తలకాయలోంచి బతుకుతాం. మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయం, మిమ్మల్ని ఉత్తేజపరుస్తాం, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం, మిమ్మల్ని మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఎప్పుడు మీకోసం మేము బతుకుతాం, ఎందుకంటే మీ సపోర్ట్ చూసి ఆ 10 రోజుల నుంచి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నా దేవుడు కళ్యాణ్ బాబు. ఆయన ఫ్యాన్స్ ఆయన కోట్లు వేస్తే చాలు ఆయన సీఎం అయిపోతారు. ఇది చాలామందికి తెలియదు ఇది. అలాగా ఆయనకున్న ఫ్యాన్స్లో 0.5% చూసినా చాలు 60 కోట్లు వచ్చేస్తాయి మా ప్రొడ్యూసర్కి. 0.5% చూస్తే చాలు. అలా ఫాలో అవుతున్నారు భయ్య, మీ మీద మాకు నమ్మకం భయ్య, మాకు అంత వద్దు భయ్య, ఆయన పెట్టిన డబ్బులు 0.5 వస్తే చాలు భయ్య, ఆయన పెట్టిన డబ్బులు వస్తే చాలు భయ్య, ఆయన అదే కోరుకుంటున్నాడు. మిగతా దేవుని వస్తే మీరు డైరెక్టర్ మీరు తీసుకోండి మాకు వద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే మా ఇద్దరికి ఇల్లు లేవు. మా జబర్దస్త్లో మా ఫ్రెండ్స్ అందరూ ఇల్లు కొనుక్కున్నారు, 30కో 20కో 50కో ఎంతకో కొనుక్కోరు. ఇప్పుడుకు మాకు ఇల్లు లేవు, పిల్లలు తరిమేశారు, ఇంకా రెంట్లు కట్టుకొని రెంట్లు ఉంటారు, రెంట్లు నాకు వడకలరని చెప్పి ఏం చేయమంటారు. ఆయన తెలిసి మా బాధలే నిన్ను చూశాడు. సినిమా ఇట్టు కొట్టిన తర్వాత డబ్బులు వస్తే నేను పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి మిగతా మీ ఇద్దరు ఇల్లు తీసుకు ఇల్లు కొట్టుకోండి అన్నట్టు ఇద్దరుకున్న. మీకు తెలుసుగా హైదరాబాద్లో మా ఇద్దరికి ఇల్లు లేవు రైట్. హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీ శంకర్కి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న శంకర్కి, మిమ్మల్ని నవ్విస్తున్న శంకర్కి,
ఇల్లు లేదు, భయా అందరు వినండి, ఇల్లు లేదు, ఇప్పుడు దాకా లేదు. ఎందుకంటే ఇల్లు కోసం నేను సంపాదించుకున్న డబ్బులు నా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్న సినిమా వాళ్ళే నా ఫ్రెండ్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టిస్టుల దాకా వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. కృష్ణారేంద్ర నుంచి ఇప్పటికే కాల్ చేస్తారు, కాల్ చేసి ఏమంటారు, ఐ లవ్ యూ శంకర్ అంటారు. దాని తర్వాత ఇంకో మాట అంటారు, జెన్యున్గా కష్టపడతావన్నా, ఎక్కడ మోసం చేయవు, నీవు ఎప్పుడైనా స్థా వారు పెట్టింది చెప్పు, వాళ్ళకి ఏం పెట్టినా చెప్పు. అదే అతడు మైక్ ఇవ్వాలరా శంకర్. ఇప్పటి వరకు ఇల్లు ఎందుకు కొనలేదంటే దానికి ఒక రీజన్ ఉందండి. వాడికి నేనే ఎన్నోసార్లు చెప్పాను, నేను ఎక్కడంటే ఎక్స్ప్రెస్ రాజా సినిమా అప్పుడు చూశాను, షూటింగ్ చేయడం ఆ డబ్బులు ఆ క్రేన్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాడికి వచ్చిన రిమిషన్లో సగం వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాడు ఇంటికి. జబర్దస్త్ చేసేటప్పుడు కానీ మా కంటెస్టెంట్లు నలుగురు ఉంటే 15 మంది వచ్చి ఇంట్లో భోజనం చేయాలి. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మళ్ళీ వాళ్ళ ప్రాబ్లాలు, వాళ్ళ అకౌంట్ నెంబర్లు తీసుకొని డబ్బులు వేసేవాడు. ఇదేం పైతేమరంటే ఏమో తెలియదు అనేవాడు. అట్టడానికి ఎలాగా, అందుకే కష్టపడి కథ రాసుకొని సినిమా ఇటు కొడుతున్నాం, ఇల్లులు తీసుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. అదేండి అంటే తెలియాలి కదా, లేకపోతే ఖర్చులు పెట్టంటే ఏదే ఏదో ఏదో పెట్టేసి ఉంటాడు ఖర్చులు అనుకుంటారు అమ్మ, అది ఎలాగ అదే అలాగా చెప్పుకోవాలి. ఉన్నది జరిగినట్టు నేను కాదు, అందరికీ చాలామందికి తెలుసు నేను ఎలా ఖర్చు పెట్టాను, ఎవరికి ఎలాగ ఇచ్చాను ఏంటి అనేది. వాళ్ళందరికీ అంతే, వాళ్ళందరూ నా మనసులు నేనే ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు, పక్కోడు వచ్చేస్తాడా, ఎవరు నా మనసులు నేనే ఇవ్వాలి. అది ఎప్పటికీ వాళ్ళకి ఇచ్చేటట్టు నా ఆశీర్వదించండి, అంత గొప్పవాడు అవ్వాలని చేయండి. నాకు 10 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఇచ్చేస్తా ఇప్పుడు చెప్తున్నాను. ఈ మాట మా ఆవిడకి శ్రీకాకుళం, మా ఆవిడ మా అమ్మలని అందరూ ఫ్యామిలీ చూస్తారు నాకు తెలుసు. ఏరా 10 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఇచ్చేది, 2 రూపాయలతో నడుకు దొబ్దాం మనం ఏమైనా అంటారా. వాళ్ళు అన్నా సరే, వాళ్ళు అనకపోయినా సరే, ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పానంటే పబ్లిక్లో మీరు అందరూ కవర్ చేసుకుంటారు మీడియాలో, ఇది నిజం, ఎప్పటికీ నిజం. నా దగ్గర లేక నేను ఎప్పుడు కళ్యాణ బాబుని ఎందుకు ఇంత దీనికి పోగొడతాను. మొన్న అన్నాను ఒక మాట, మనసున్న మనిషి ఆయన్ని పోగొట్టుకోకుండా ఆయన కాపాడుకుండా అందరి జీవితాలు బాగుంటాయి ఆయన నమ్ముకున్న వాళ్ళు చెప్తున్నాను. అలాగా ఆయన ఫాలో అవుతుంది కాబట్టి ఆయన ఫాలో అయినోడిని ఎంతో కొంత నమ్ముకుంటుంది కదా, దేవుణ్ణి ఫాలో అయిన భక్తుడు కూడా మనసు ఉంటుందిగా. అలాగే ఆయన మంచి మనిషి కాబట్టి ఆయన ఫాలో అవుతుంది, నాకు మంచి మనసే ఉంటుంది. లేకపోతే మీడియా ముందు చెప్పను, రేపు చేయకపోతే వచ్చి కొడతారు, ఏరా మీడియా దొరికిందని విశ్వాసం మాట్లాడు కదా, చేయి ఈ 8 రూపాయలు వచ్చింది 6 రూపాయలు ఇవి అంటారు, ఇస్తా. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, అక్కడ ఉన్న ఇది ఇవన్నీ చూసి ఇస్తా. అదంతే, ఎందుకంటే నేను నాకు ఎందుకో నేను దీంతో ఇలా బతుకుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. మళ్ళీ చెప్తున్నాను, మా దేవుడు కళ్యాణ్ బాబు గారు ఫ్యాన్స్ ఇచ్చిన సపోర్టు జీవితాంతం మర్చిపోలేను. దాంతోపాటు మహేష్ బాబు గారు ఫ్యాన్సు, ఎన్టీఆర్ గారు ఫ్యాన్సు, బన్నీ గారు ఫ్యాన్సు, చరణ్ గారు ఫ్యాన్సు, ప్రభాస్ గారు ఫ్యాన్సు, వీ హీరోల ఫ్యాన్స్లు కూడా కింద కామెంట్స్ చదివాను భయ్య, అబద్ధం కాదు నిజం. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, అన్న సినిమా కోసం వెయిటింగ్, ఎప్పుడు రిలీజ్ వెయిటింగ్, మేము వెయిటింగ్. వాళ్ళకు కూడా జీవితాంతం నేను రుణపెట్టుకుంటున్నాం, ఎందుకంటే శంకర్ని ఏ ఒక్క హీరో ఫ్యాన్స్ చూసే శంకర్ కాదు, అందరు హీరోల ఫ్యాన్స్ చూసే శంకరుడు. ఎందుకంటే అందరు ఫ్యాన్స్కి నేను ఇష్టం, నేను ఎప్పుడూ ఎవరిని నేనేమి మాట్లాడలేదు, ఎవరిని నేను తక్కువగా చూడలేదు, ఎవరిని నేను ఏమి అనలేదు. నేను అన్ని సినిమాలు చూస్తా, బాహుబలి 12 సార్లు చూస్తే ఏం చెప్పమంటారు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని బాహుబలి 12 సార్లు చూసా, అలా చాలా సినిమాలు నేను చూసా. అందుకని చూసి భయ్య, నేను అలాగ ఉంటాను, మీరు అలాగ ఉన్నారు కాబట్టి ఇలాగ ఎంకరేజ్ చేయండి భయ్య. నేను బాగుంటే నా వెనకాల 10 మంది బాగుంటారు భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.